Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు భారీ షాక్. సీఎం ను చేస్తానన్న నేత జంపు. పవన్ కళ్యాణ్ ను సీఎం చేసే వరకు విశ్రమించేది లేదని ప్రకటించిన ఆ నేత ఇప్పుడు ఒక్కసారిగా జంప్ చేశారు. పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇచ్చారు. ఈ మధ్యనే వైజాగ్ లో కాపునాడు ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఆ సభ నిర్వహణలో అంతా తానై గాదె బాలాజీ వ్యవహరించాడు. కాపులంతా ఏకతాటిపైన నిలవాలని పిలుపునిచ్చాడు. కాపులందరూ కష్టపడి ఇతర సామాజిక వర్గాలతో సమన్వయం చేసుకుని పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చాడు. జనసేనను అధికారంలోకి తెచ్చేంత వరకు కాపుల్లో ఎవరు విశ్రాంతి తీసుకోకూడదన్నట్లుగా మాట్లాడాడు. కాపుల ఐక్యత కోసం, పవన్ ను సీఎం గా చూడడం కోసం ఎంతకైనా తెగిస్తానని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే అదే గాదె బాలాజీ బీఆర్ఎస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో ఆయన కారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గాదె తాజా నిర్ణయంతో కాపు ప్రముఖులతో పాటు జనసేన నేతలు కూడా ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు పవన్ ను సీఎం గా చూడడమే తమ ధ్యేయమని పదే పదే ప్రకటించిన గాదే ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరడం ఏమిటో అర్థం కావడం లేదు. ఇంతకు ముందు మహాసేన రాజేష్ కూడా సేమ్ టు సేమ్, పవన్ అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పుకుని జనసేనలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల టీడీపీలో చేరిపోయారు. అయితే రాజేష్ గాదేకు చాలా తేడా ఉంది. రాజేష్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే గాదె బాలాజీ కాపు నేత. కాపు సర్కిల్స్ లో గాదె బాలాజీ అందరితోనూ టచ్ లో ఉంటారు కాబట్టి కాపు ప్రముఖ సర్కిల్ లో అందరికీ తెలిసిన వ్యక్తి. ఇప్పుడు ఆయన కూడా పవన్ కు జలకిచ్చి జారిపోయారు.